హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే ఈ వీడియోలో మనం కౌంటర్ టాప్స్ యూజ్ చేసే మోస్ట్ పాపులర్ మెటీరియల్ అయిన కొరియన్ టాప్ గురించి తెలుసుకుందాం. కొరియన్ అనేది ఒక సాలిడ్ సర్ఫేస్ మెటీరియల్. దీనిని డుపోంట్ కంపెనీ డెవలప్ చేసింది. దీని డిజైన్ మరియు ఫ్లెక్సిబిలిటీ వల్ల ఇది చాలా పాపులర్ అయింది. ఇది మీ ఇంటికి మోడర్న్ అండ్ క్లాసిక్ లుక్ని తీసుకొస్తుంది. ఇప్పుడు కొరియన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. కొరియన్ని తయారు చేయడానికి రెండు ముఖ్యమైన మెటీరియల్స్ అవసరం: యాక్రిలిక్ రెజిన్, న్యాచురల్ మినరల్స్, ముఖ్యంగా అల్యూమినా ట్రిహైడ్రేట్. ఇది బ్యాక్సైడ్ నుంచి తీసిన ఒక తెల్లటి పొడి. ఇది కొరియన్ని హీట్ రెసిస్టెంట్ మరియు స్ట్రాంగ్గా చేస్తుంది. దీని న్యాచురల్ మినరల్స్ యూజ్ చేసి తయారు చేస్తారు కాబట్టి ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ కొరియన్ టాప్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో తెలుసుకుందాం. కొరియన్ అనేది వివిధ రకాల ప్రదేశాలలో ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా కిచెన్ టాప్లు, కిచెన్ బ్యాక్ స్ప్లాషెస్, బాత్రూమ్ వ్యానిటీస్, ఇంటిగ్రేటెడ్ షింక్స్, టేబుల్ టాప్స్, ఆఫీస్ ఫర్నిచర్, డైనింగ్ టేబుల్ టాప్స్ మరియు పూజ యూనిట్ డిజైన్స్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ కొరియన్ టాప్ స్టాండర్డ్ సైజెస్, మనకి మార్కెట్లో ఏ సైజుల్లో ఈ కొరియన్ టాప్స్ అందుబాటులో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి 6mm థిక్నెస్, 12mm థిక్నెస్, 19mm థిక్నెస్లో అందుబాటులో ఉంటుంది. దీని షీట్ లెంగ్త్ వచ్చే తలకి 10 feet అండ్ విడ్త్ వచ్చే తలకే 2.5 feet. 10x2.5 feet డైమెన్షన్స్లో ఇది మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు కొరియన్ టాప్కి ఉండే అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. సో నెంబర్ 1 వచ్చేతలకి ఇండివిజువల్ జాయింట్స్. కొరియన్ టాప్ మెయిన్ అడ్వాంటేజ్ ఇట్స్ సీమ్లెస్ అపీరెన్స్. కొరియన్ పీసెస్ జాయింట్ చేసినప్పటికీ జాయింట్స్ అనేవి కనపడవు. 2 జాయింట్స్ని అటాచ్ చేయడానికి యూజ్ చేసే స్పెషల్ గమ్ ఏదైతే ఉందో అది సేమ్ కొరియన్ టాప్ కలర్నే కలిగి ఉంటుంది. జాయింట్స్ మధ్యలో ఈ గమ్ని అప్లై చేసి బఫింగ్ చేస్తే దీని సర్ఫేస్ కంటిన్యూస్గా ఒకటే షీట్ లాగా కనిపిస్తుంది. ఇంటిగ్రేటెడ్ షింక్స్ అండ్ బ్యాక్ స్ప్లాషెస్ని జాయింట్స్ కనపడకుండా డిజైన్ చేసుకోవచ్చు. సీమ్లెస్ అపీరెన్స్ వల్ల గ్రాండ్ లుక్ వస్తుంది. ఈ అడ్వాంటేజ్ ఆల్టర్నేటివ్ కౌంటర్ టాప్స్ అయిన గ్రానైట్ కానీ క్వాజిక్ కానీ ఉండదు. వీటిలో జాయింట్స్ విజిబిలిటీ క్లియర్గా ఉంటుంది. సో 2nd వచ్చేసి వెరైటీ ఆఫ్ కలర్స్. కొరియన్ టాప్ అనేది వివిధ రకాల కలర్స్ మరియు ప్యాటర్న్స్లో దొరుకుతుంది. సో దీన్ని మన కలర్ స్కీమ్కి అనుగుణంగా ఎలాంటి డిజైన్కైనా మ్యాచ్ అయ్యేలా కస్టమైజ్ చేయవచ్చు. మూడో అడ్వాంటేజ్ వచ్చేసరికి వర్సటాలిటీ ఇన్ డిజైన్. దీనిని డిఫరెంట్ షేప్స్ అండ్ యునిక్ డిజైన్స్గా ఫ్యాబ్రికేట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పూజ రూమ్లో యూజ్ చేసే సిఎన్సి డిజైన్స్ కావచ్చు, హాస్పిటల్ రిసెప్షన్ టేబుల్ టాప్స్ కావచ్చు, ఈ కరువు డిజైన్స్ ఏదైనా కానీ ఈజీగా చేయవచ్చు. ఇంటిగ్రేటెడ్ సింక్స్గా కూడా మౌల్డ్ చేయవచ్చు. గ్రానైట్ మరియు మార్బుల్తో కంపేర్ చేస్తే డిజైన్ ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. 4th అడ్వాంటేజెస్ వచ్చేతలకి డ్యూరబిలిటీ. విత్ ప్రాపర్ కేర్ కొరియన్ సర్ఫేసెస్ అనేవి చాలా కాలం యూజ్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. కొరియన్ ఈజ్ రెసిస్టెంట్ టు స్క్రాచెస్, మైనర్ ఇంపాక్ట్స్ అండ్ వియర్ ఫ్రమ్ ఎవ్రీడే యూజ్. దీనిపైన చిన్నపాటి గీతలు లేదా స్టెయిన్స్ ఉంటే వాటిని శాండింగ్ లేదా బఫింగ్ చేయడం ద్వారా సులభంగా రిపేర్ చేయవచ్చు. 5th వచ్చేతలకి ఈజీ మెయింటెనెన్స్. కొరియన్ క్లీనింగ్ చేయడానికి డైలీ యూజ్ చేసే సోప్ అండ్ వాటర్ యూజ్ చేయవచ్చు. చిన్న డ్యామేజెస్ లేదా స్క్రాచెస్ వచ్చినప్పటికీ కొత్తది రీప్లేస్ చేయకుండా ఈజీగా రిపేర్ చేయవచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజ్, నాన్ పోరస్ సర్ఫేస్. కొరియన్ నాన్ పోరస్ లక్షణం కలిగి ఉండడం వల్ల మరకలు పడకుండా ఉంటాయి. అలానే ఈజీగా క్లీన్ చేయవచ్చు. ఇది ఫంగస్, బ్యాక్టీరియాని ప్రివెంట్ చేస్తుంది. అందువల్ల ఇది కిచెన్స్కి మరియు వాష్రూమ్స్కి అనుకూలంగా ఉంటాయి. నెక్స్ట్ అడ్వాంటేజ్, లైట్ వెయిట్ అండ్ ఈజీ టు ఇన్స్టాల్. కొరియన్ గ్రానైట్ అండ్ మార్బుల్ కంటే చాలా తేలిగ్గా ఉంటుంది. దీనిని ట్రాన్స్పోర్టేషన్ చేయడం, ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ అడ్వాంటేజ్, హీట్ రెసిస్టెన్స్. కొరియన్కి హీట్ని రెసిస్ట్ చేసే సామర్థ్యం ఉంది, కానీ మీడియం వేడిని తట్టుకుంటుంది కానీ ఎక్కువ హీట్ బియర్ చేయలేదు. దీనికోసం ట్రైవెట్స్ లేదా హీట్ ప్యాడ్స్ని యూజ్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ అడ్వాంటేజ్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. కొంత కొరియన్ ప్రొడక్ట్స్లో రీసైకిల్ చేసిన మెటీరియల్స్ ఉంటాయి. ఇది సస్టైనబుల్ బిల్డింగ్ ప్రాక్టీసెస్కి దోహదపడతాయి. ఇది రిపేర్ చేయదగినది మరియు పునరుద్ధరించదగినది. లాంగ్విటీ రీప్లేస్మెంట్ అవసరాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు కొరియన్ టాప్ డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం.
పాసిబిలిటీ ఆఫ్ స్క్రాచెస్ అండ్ డెంట్స్. కొరియన్ గ్రానైట్ లేదా క్వార్ట్జ్ కంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి షార్ప్ ఐటమ్స్ లేదా పదునైన వస్తువులు దీనికి తగిలినప్పుడు సులభంగా ఈజీగా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ పడతాయి. ఎక్కువ హెవీ డ్యూటీ కిచెన్ ఎన్విరాన్మెంట్స్కి వితౌట్ ప్రాపర్ కేర్ ఇది సూటబుల్ అవ్వదు. సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చే తలకి హీట్ సెన్సిటివిటీ. కొరియన్ టాప్ అధిక వేడికి దెబ్బతింటుంది. హీట్ పాన్స్ని డైరెక్ట్గా వీటిపై ఉంచడం వల్ల కలర్ షేడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ సర్ఫేస్ని రక్షించడానికి ట్రైవెట్స్ లేదా హీట్ ప్యాడ్స్ను ఉపయోగించడం అవసరం. థర్డ్ వచ్చేసి కాస్ట్. మనం గ్రానైట్ లాంటి న్యాచురల్ స్టోన్స్తో కంపేర్ చేస్తే వీటి కాస్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ న్యాచురల్ అపీరియన్స్. కొరియన్ ఒక మ్యాన్మేడ్ మెటీరియల్ కాబట్టి న్యాచురల్ స్టోన్స్లో ఉండే ఈ యునిక్ ప్యాటర్న్స్ కానీ వెయిన్స్ కానీ దీంట్లో ఉండే అవకాశం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఛాన్స్ ఆఫ్ ఫేడింగ్. ఇది డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అయితే కలర్ షేడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎక్స్టీరియర్ వర్క్స్కి ఎక్కువగా అనుకూలంగా ఉండదు. ఇది ఓన్లీ ఇంటీరియర్ వర్క్స్కి మాత్రమే సూటబుల్ అవుతుంది. కొరియన్ టాప్కున్న అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇవి తెలుసుకున్న తర్వాత దీన్ని మనం ఎక్కడ వాడాలో మనమే డిసైడ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కువగా కిచెన్ కౌంటర్ టాప్స్ కూడా యూజ్ చేస్తారు. దీనికి ఇదే కాకుండా వాష్రూమ్ వ్యానిటీస్, ఈ వ్యానిటీస్కి ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ డైనింగ్ టేబుల్ టాప్స్కి, టీవీ యూనిట్ టాప్స్కి అండ్ పూజ యూనిట్స్ డిజైన్లో ఇది ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ కొరియన్ టాప్కి ఉండే యూనిఫామ్ అపీరియన్స్ అండ్ ఈజ్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ ఇట్స్ రిపేరబిలిటీ, ఈజ్ ఆఫ్ రిపేరబిలిటీ వలన ఇవి సర్టెన్ అప్లికేషన్స్కి ఎక్సలెంట్ చాయిస్గా మారాయి. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఏదైనా కొరియన్ టాప్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం నెక్స్ట్ వీడియోలో ఈ కౌంటర్ టాప్కి ఇంకో ఆల్టర్నేట్ మెటీరియల్ అయిన నానో వైట్ గురించి తెలుసుకుందాం.